కోసం లేదు రెడ్డి గారు నా కోసం తీయాలి కదా అబ్బా నా కోసం లేదు నా ఒక నిమిషం ఫోటో ఏయ్ హలో जनवरी 27వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అడుగడుగున ఆ రోజు నుంచి కూడా అడుగడుగున ఆటంకాలు కలుపుతూ आखर की मैकल लागेटू स्टूल लागेटू वाली केसल पेड़ आटोल सीजू अनेक रका प्रतिपक्ष गुंत नोक्त इवा राष्ट्र राक्षस परपाल विकृत मैंने परपाल को वेंकटेश्वर स्वामी सन्निधि मैं राजकीय महाड़कूद अन्नी रका अटे తప్పని పరిస్థితుల్లో అన్ని చోట్ల గుంతిప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకేపు జగన్ మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇంటికి వెళ్లిపోతున్నామని ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలు గాని అలాగే ఆయన సొంతగా చేపించుకున్న సర్వేలు గాని అడుగడుగున ప్రతిపక్షాలని గుంతు నొక్కేదానికే పార్టీ ఆఫీసుల మీద దాడులు తగలబెడతాలు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అడ్డుకోటాలు తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం జగ్గంపేట పర్యటన విజయవంతమైనాక మరి అనపర్తిలో ఏ విధంగా ఆయన్ని కూడా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన్ని 8 కిలోమీటర్లు లైట్లు తీసేసి నడిపించారు. ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టినాక యువగళం పాదయాత్ర 20 కేసులు లోకేష్ మీద పెట్టారు. ఏం తప్పు చేశాడని ఎందుకు కేసులు పెడుతున్నారు? ఎందుకు ఇవాళ మైకులు లాగేస్తున్నారు? ఎందుకు ఇవాళ స్టూళ్లు లాగేస్తున్నారు? అంటే ఈ రోజు మీకు ఒత్తిడి ఉండొచ్చు. రేపనేది ఒకటి ఉంది కదా, రేపనే రోజు మాది కదా. మొన్నటి దాకా అధికారంలో ఉంది మేము, ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చారు, రేపు వచ్చేది ఎవరు అధికారంలోకి? మేము. అంటే కనీసం ఈ రాజ్యాంగ ఉల్లంఘన చట్ట ఉల్లంఘన చేస్తున్నటువంటి అధికారులకి కనువిప్పు కలగాలి. ఎందుకంటే రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మీరు కాలరాస్తా ఉన్నారు. ఎవ్వర్ని విడిచిపెట్టం. తప్పు చేసిన ప్రతి అధికారి రేపు న్యాయపరంగా శిక్షించబడతాడు, సర్వీస్ రికార్డ్స్లో ఇబ్బంది పడతాడు. ఇవాళ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ లోకేష్ యువగళానికి పాదయాత్రకు వస్తా ఉంది. ఇవాళ తిరుపతిలో సాయంత్రం పెద్ద ఎత్తున మరి పాదయాత్ర ఉంది. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని, దానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఈ దుష్ట శక్తుల నుంచి ఆయనకి రక్షణ కల్పించమని, ఆయనకి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ఆయనకి ఆ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కూడా వెంకటేశ్వరం కోరుకున్నాం. ఏదేమైనా అతి త్వరలోనే ఈ దుర్మార్గపు పరిపాలనకి చరమగీతం పలకపోతా ఉందని కూడా తెలియజేస్తాను. అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ. అతను ఒక్కడే కాదు, దీని వెనకాల ఇంకా అసలైన శక్తులు కూడా. ఇప్పటికీ మనం అవినాష్ రెడ్డిని చూసాం, సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులు ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి నాన్న వచ్చాడు ఫీల్డ్లోకి. ఏదైతే గూగుల్ టేక్అవుట్ ఉందో వాస్తవాలను బయటపెట్టింది. అంటే వీళ్ళు కొన్ని రకాలుగా వివేకానంద రెడ్డి గారి హత్యని చేసి మభ్యపెట్టగలిగారు కొన్ని రోజులు, కానీ ఇవాళ టెక్నాలజీ సిబిఐ మొత్తం కూడా బయటపెడతా ఉంది. వీళ్ళు దొరికిపోయినటువంటి దొంగలు,
దొంగలు దొరికిపోయినాక ఏం చెప్తారు ఏదో విధంగా పక్కన వాళ్ళ మీద ఆ నిందలు తోయాలని చూస్తా ఉంటారు అది మీడియా కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు అంటే బరితేకి ఇచ్చేస్తున్న వాళ్ళకి ఏదన్నా ఒకటే కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ దొరికిపోయిన దొంగలు జైలుకి వెళ్ళక తప్పదు వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ చేసింది అవినాష్ రెడ్డి తెల్లవాజామున 3 గంటల నుంచి ఫోన్లు మాట్లాడింది భారతి గారి పిఏ ద్వారా పిఏ ఫోన్ ద్వారా భారతి గారితో లోకేష్ మన జగన్ ఓఎస్డి అవినా కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ తో జగన్ తో మాట్లాడింది అవినాష్ కాబట్టి ఈ దొరికిపోయినటువంటి దొంగలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎల్తార్ లోపలికి శిక్షణ తప్పించుకోలేరు ఇవాళ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ చేస్తున్నటువంటి పోరాటం ఈ రోజున అన్ని రకాలుగా వీళ్ళ మెడకి ఉరుతాళ్ళలాగా చుట్టుకుంది ఖచ్చితంగా వెళ్ళి లోపలికి వెళ్తారు ఇంకా హై ప్రొఫైల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా త్వరలోనే మీరు చూస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ఎంక్వైరీల అనంతరం వాళ్ళు కూడా ఎంక్వైరీ పిలుస్తారు కానీ ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ 2019 మార్చి 15వ తారీఖు జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులు సూత్రధారులు పాత్రధారులు తప్పించుకోలేరు ఖచ్చితంగా శిక్షణ పడతారు